దత్తత అంటే ఏమిటి దత్తత తీసుకోవాల్సిన విధానాలు అడాప్షన్ దత్తత అనేది హిందూ కుటుంబ వ్యవస్థ చెప్పుకో వ్యవస్థతలుగా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు వివాహితులైన భార్యాభర్తలు పిల్లలు లేనట్లయితే అలాంటి వారు దత్తత తీసుకోవడం జరుగుతుంది దత్తత అనేది వివాహతలైన భార్యాభర్తలకే పరిమితం కాదు అవివాహతలైన వారు కూడా దత్తత తీసుకోవచ్చు దత్తత ఎప్పుడు చెల్లిపోటు అవుతుందంటే హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టంలోని సెక్షన్ ఆరు ప్రకారం ఒకటి దత్తత తీసుకునే వ్యక్తి అర్హుడై ఉండాలి దత్తత ఇచ్చే వ్యక్తి అర్హుడై ఉండాలి దత్తత తీసుకునే పిల్లవాడు పాప అర్హురాలై ఉండాలి దత్తత తీసుకునే వారు ఉండవలసిన అర్హతల ప్రకారం సెక్షన్ ఎనిమిది ప్రకారం మేజర్ అయి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి దత్తత తీసుకునేవాడు భర్త అయితే భార్య అనుమతి తీసుకోవాలి భార్య అయితే భర్త అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి మతం మార్చుకున్న మతస్థిమతం లేకపోయినా సన్యాస జీవితం తీసుకున్న భార్య అనుమతి అవసరం లేదు లేదా భర్త అనుమతి అవసరం లేదు భార్య విడాకులు తీసుకొని ఉండాలి భర్త మరణించి ఉన్నట్టయితే భర్త మతం మారిపోయి ఉండేటట్టయితే సన్యాసం తీసుకొని ఉంటే అప్పుడు దత్తత తీసుకోవడానికి అవుతుంది అంటే అనుమతి లేకుండా భర్త అనుమతి లేకుండా దత్తత ఇచ్చే వారికి అర్హతలు చూసుకుంటే పిల్ల పిల్లవాడు తండ్రి లేక తల్లి లేదా సంరక్షణకి మాత్రమే దత్తత ఇచ్చుటకు అర్హత ఉంటుంది తండ్రి జీవించి ఉంటే తండ్రికి మాత్రమే అర్హత ఉంటుంది భార్య బతికి ఉంటే అనుమతి తీ తీసుకోవాలి భార్య దగ్గర తండ్రి మరణించినా లేదా తండ్రి మతం మార్చిన తండ్రి పిచ్చివాడైనా లేదా సన్యాసైనా అప్పుడు భార్య దత్తత ఇవ్వచ్చు సంరక్షకుడు దత్తత ఇచ్చినప్పుడు పిల్ల పిల్లవాడి వయసు పరిగణన తీసుకోవాలి పిల్లా పిల్లవాడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు చనిపోయి ఉంటేనే సంరక్షకుడు దత్తత ఇవ్వాలి తల్లిదండ్రులు మత్స్యతిమ్మితం లేకుండా ఉన్నా లేదా సంరక్షణగా విబులునామా రాసి ఉన్నా అప్పుడు సంరక్షకుడు దత్తత ఇవ్వచ్చు కోర్టు ద్వారా నియమపడిన పడినా దత్తత ఇవ్వచ్చు దత్తతగా అర్హతలు సెక్షన్ పదకొండు పది ప్రకారం హిందువై ఉండాలి దత్తత మరియు మనోవర్తి కేసుల్లో హిందువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది మరొక్కరు దత్త తీసుకోరా తీసుకోకూడదు వివాహం జరిగి ఉండరాదు పదిహేను సంవత్సరాల లోపు ఉండాలి దత్తత ఇచ్చే తల్లిదండ్రులు అనుమతి అవసరం స్త్రీ పురుషుడైన దత్త తీస్తే పిల్ల వయసులకు దత్త ఇచ్చే స్త్రీ వయసుకు ఇరవై ఒక్క సంవత్సరాలు తేడా ఉండాలి అదే మగవారు అయి మగవారు కూడా అంటే ఆడవారుని మగవారిని పిల్లలు ఆడపిల్లని తీసుకుంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరాలు తేడా ఉండి ఉండాలి పదిహేను సంవత్సరాల లోపు మాత్రం దత్తత తీసుకోవాలి వివాహం జరిగి ఉండకూడదు ఎవరు వాళ్ళ దత్తత ఇచ్చే వ్యక్తికి దత్తత పర్యవేసనం అంటే దత్తతకు సంబంధించి ఏం జరుగుతుందని దత్తత తీసుకున్న సమయం నుంచి పాప కాని బాలుడు కానీ కుమార్తెగా కుమారునిగా కానీ పరిగణింపబడతారు జన్మనిచ్చిన వారి నుంచి బాంధవ్యాలు తెగిపోతాయి దత్త తీసుకోబడిన వ్యక్తికి ఆస్తి వచ్చు ఉంటే అలాంటి ఆస్తి మాత్రమే వారికి సంక్రమిస్తుంది దత్తత అనంతరం దత్త తీసుకున్న ఆస్తిలో కూడా హక్కు వస్తుంది దత్త తల్లి దత్త తండ్రి దత్తత విషయంలో తల్లిని తండ్రిని దత్తత తీసుకుని అధికారం దత్తత తీసుకున్న తర్వాత మరే పెళ్లి చేసుకుంటే దత్తత కుమారుడు కుమార్తెగా వారిని భావిస్తారు దత్తత అనంతరం కుమార్తె కుమారునికి ఆస్తుల్లో హక్కులు వస్తాయి చట్టబద్ధమైన దత్తతకు తిరిగి లేదు రద్దు చేయడానికి కూడా అవ్వదు చట్టబద్ధమైన దత్తతకు తిరిగి లేదు దత్తత రద్దు చేయడం కూడా జరగదు చట్టబద్ధంగా దత్తత స్వీకారం జరిగితే దత్త తండ్రికి కానీ తల్లికి కానీ మరో వ్యక్తికి కానీ దత్తత రద్దు చేసే అధికారం లేదు రిజిస్టర్ కాబడి ఉండాలి దత్తత దత్తత తీసుకున్నారు కానీ ఆస్తి ఇవ్వలేదు అనేటప్పుడు ఓ సమస్యను మనం ఇప్పుడు చర్చిద్దాం చిన్నప్పుడు నాకు దత్తత తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాక క్రమంగా వారిలో మార్పులు వచ్చాయి నన్ను ఇంట్లో సభ్యురాలుగా దత్తత కూతురుగా కుమారునగా ఏ రోజు చూడలేదు కేవలం పని మనిషిలాగా ఇంటి పనులన్నీ చేయించేవారు నా పరిస్థితి తెలిసిన అమ్మా నాన్నలకు నన్ను పెంచే స్తోమత లేకపోవడంతో వెనక్కి తీసుకెళ్ళలేదు మా నాన్న నన్ను దత్తత తీసుకున్న ఇద్దరు ఇప్పుడు లేరు వారికున్న నాలుగు ఎకరాల పొలాన్ని ఇంటిని వారి కన్నపిల్లలిద్దరూ పంచుకుంటున్నారు కానీ నాకు పైసా ఇవ్వలేదు నాకు ఆస్తులో భాగం వస్తుందా రాదా అని ప్రశ్నిస్తుంటారు సమాధానం తప్పకుండా వారి ఆస్తుల్లో వాటా వస్తుందని మనం చెప్పచ్చు చట్టం సూచించిన విధంగా మీ దత్తత జరిగి ఉంటే హిందూ దత్తత భరణ చట్టంలోనే పదకొండవ సెక్షన్ పదకొండవ దీని గురించి తెలియజేస్తుంది అంటే దత్తత ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కూడా అర్హత ఉండాలి దాని ప్రకారం వారికి పిల్లలు పుట్టక ముందు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు కాబట్టి అది చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకో అమ్మాయిని అబ్బాయిని దత్తత తీసుకోవడం చెల్లుబాటు కాదు సాధారణంగా దత్తత హోమం జరిపించి ఉండాలి ఆ హోమము న్యాయబద్ధమైన దత్తతగా గుర్తింపబడుతుంది ఒకవేళ అలా హోమం జరిపించకపోతే పిల్లల్ని ఇవ్వడము తీసుకోవడము జరిగి ఉంటే దాన్ని కూడా వ్యాలిడ్ ఆప్షన్గా పరిగణిస్తున్నారు కొన్ని కోట్లు తీర్పు చెప్తున్నాయి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయి ఉంటే వాళ్ళ ఆస్తులో ఖచ్చితంగా దత్తత కుమారులకు వాటా ఉంటుంది సమభాగం వస్తుంది హిందూ దత్తత భరణాల చట్టం సెక్షన్ పదిహేను కింద ఒకసారి దత్తత జరిగిన తర్వాత దాన్ని రద్దు చేసుకున్న హక్కు అటు చిన్నారిని దత్త ఇచ్చిన వారికి కానీ తీసుకున్న వారికి కానీ లేదు అలానే దత్తపుత్రిక పుత్రుడు కూడా తిరిగి కన్నవారింటికి వచ్చే హక్కు లేదు దత్తత రిజిస్ట్రేషన్ అయి రిజిస్టర్ అయి ఉంటే అది చెల్లదని నిరూపించే హక్కు ఎవరికీ లేదు కోర్టు ముందు సాక్ష్యాలు చూపించగలిగితే నిర్ధారణ చేస్తారు హిందూ దత్తత భరణాల చట్టం ప్రకారం దత్తత కోసం డబ్బులు ఇవ్వడము లేదా తీసుకోవడం చేయకూడదు అలా జరిగితే వాళ్ళు శిక్ష మీ దత్తత తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తి కోసం భాగస్వామి దావా వేయవలసి ఉంటుంది అంటే దత్తత వివాదాల్లో భాగస్వామి దావా వేస్తూ కోర్టు కేసు కొనసాగిస్తారు మిమ్మల్ని దత్తత ఇచ్చారని చెప్పడానికి తగిన సాక్ష్యాధారాలు అంటే దత్తత పత్రాలు లేదా దత్తత జరిగినప్పుడు చూపిన వ్యక్తుల సాక్ష్యం ముఖ్యం అలానే మీరు వారి ఇంట్లో పెరిగారని నిరూపించే ఆధారాలు కూడా అవసరం అలాంటప్పుడు మీ కన్న తల్లిదండ్రుల సాక్ష్యం కూడా పనికొస్తుంది మీ దత్తత స్వీకారం గురించి నిరూపించుకునే అంటే మీరు ఆస్తికి వారసులైనట్లే మీ దత్తత తల్లిదండ్రులు ఎటువంటి వీరినామా రాయలేదని కూడా నిరూపించవలసి ఉంటుంది వారికి విత్రార్జితం ఆస్తులు ఉంటే అందులో కూడా మీకు భాగస్వామ్యం వచ్చే అవకాశం ఉంది మీకు లాయర్ని ఏర్పాటు చేసుకునే స్థానత లేనట్లయితే లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఒక లాయర్ని ఏర్పాటు చేసుకొని పిటిషన్ దాఖలు చేయవచ్చు ఆ లాయర్ ద్వారా వీలైన తొందరగా మీ యొక్క ప్రయత్నం కొనసాగించవచ్చు అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం ఎలా అనాథ పిల్లలను దత్తం తీసుకోవడం ఎలానే ఎక్కువ మంది అడుగుతుంటారు రోజుకి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది దాంతోపాటు చాలామంది నేటి తరం దంపతులు పిల్లలను కనకుండా దత్త తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు ఒక అనాథ కుటుంబాన్ని ఇవ్వడాన్ని ఇవ్వడంతో పాటు పిల్లలు కావాలని తమ కోరికను కూడా తీరుతుందనే ఆశతో దత్తత తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది అయితే చాలామంది దత్తత ఎలా తీసుకోవాలనే విషయంపై అవగాహన ఉండదు మరి కొందరైతే గుట్టు చప్పుడు కాకుండా ఓ రహస్య ఒప్పందం ప్రకారం పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు ఇది చట్ట ప్రకారం నే నేరం కొన్నాళ్ళుగా అనాథ పిల్లల దత్తతను ప్రోత్సహిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం ప్రచారం కూడా చేస్తున్నాయి పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు అనుసరించి ఉంటు అనుసరించాలి చట్ట ప్రకారం తీసుకునే దత్త వల్ల మాత్రమే బిడ్డకు తల్లిదండ్రులుగా అధికారికంగా నమోదు చేసుకునే వీలుంటుంది స్కూల్లో చేర్పించాలన్నా బర్త్ సర్టిఫికేట్ పొందాలన్నా చట్ట ప్రకారం దత్తత నమోదు చేయవలసి ఉంటుంది నోటుమాటగా చేసుకునే దత్తత వల్ల భవిష్యత్తులో అనేక చట్టపరమైన న్యాయపరమైన సమస్యలు వస్తాయి బాలికను దత్తత తీసుకునేటప్పుడు ఉండే నియమ నిబంధనలు బాలుడిని దత్తత తీసుకునే ముందు పాటించిన నియమ నిబంధనలు వేరువేరుగా ఉంటాయి ముఖ్యంగా దంపతులు ఇద్దరు మేజర్లై ఉంటేనే పిల్లలను దత్తత తీసుకునేందుకు అర్హులు పిల్లలు దత్తతకు భార్య అనుమతి తప్పనిసరి ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది భార్యలో ఉన్న వ్యక్తి ఎవరినైనా దత్త తీసుకోవాలంటే అతడు అతడు సతీమణులు అనుమతి తీసుకోవాలి ఒకవేళ భార్య చనిపోయినా లేదా బ్రహ్మచారి అయినా ఎవరైనా దత్తత తీసుకోవాలంటే అతని మానసిక స్థితి సరిగ్గా ఉంది అని సర్టిఫికెట్టు సమర్పించాలి ఒంటరి మహిళలైతే ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ సర్టిఫికెట్ సమర్పించాలి అనాథాశ్రమం నిర్వహించే సంరక్షకుడు మాత్రమే దత్తత ఇచ్చేందుకు చట్టబద్ధంగా అర్హుడు చట్టం ప్రకారం నమోదు చేయబడిన అనాథాశ్రమం నుంచి మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవడానికి వీలుంటుంది అనాథాశ్రమం నుంచి పిల్లలను దత్తత తీసుకునేటప్పుడు కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి పదిహేను ఏళ్ళు నిన్న పిల్లలను మాత్రమే దత్తత తీసుకోవడానికి వీలుంటుంది బాలుని దత్తత తీసుకోవాలంటే ఆ దంపతులకు మగపిల్లలు ఉండకూడదు లేదా అంటే బాలుని తీసుకుంటే పిల్లలు లేని దంపతులు మాత్రమే దత్తతకు ప్రధాన అర్హులు బాలికను దత్తం తీసుకోవాలంటే వారికి ఆడపిల్లలు ఉండకూడదు అదేవిధంగా మగపిల్లలు కూడా ఉండకూడదు అలాగే దత్తత తీసుకునే బాలిక వయసు కంటే దత్తత సేకరించుకునే తండ్రి వయసు కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి అనాథ పిల్లలను దత్తత తీసుకోలేని దంపతులు ముందుగా అస్రీ శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి పాన్ కార్డ్ నెంబర్ ద్వారా దత్తతకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దత్తత చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పాన్ కార్డు రెసిడెన్స్ ప్రూఫ్ ఆదాయ ధృవీకరణ పత్రం వివాహ నమోదు పత్రం ఇద్దరూ బర్త్ సర్టిఫికెట్ హెల్త్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుంది వీటితో పాటు కనీసం ఇద్దరు వ్యక్తుల నుంచి సిఫార్సు లేఖలు వారి ఐడి కార్డులతో సహా దాఖలు చేయాలి దత్తత తీసుకోవాలనుకున్న దంపతులు ముందుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో లాగునై పాన్ కార్డ్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనాథ పిల్లల కోసం దత్తత తీసుకునే కావాల్సిన వాళ్ళు ఈ స ఈ కింది వాటిని పా కంపల్సరిగా అందజేయాలి ఒకటి పాన్ కార్డ్ రెండు రెసిడెన్స్ ప్రూఫ్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలక్ట్రిసిటీ బిల్లు మూడు ఇన్కమ్ సర్టిఫికేట్ శాలరీ సర్టిఫికేట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నాలుగు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఐదు డ్రైవర్స్ డిగ్రీ భాగస్వా డై డైవర్స్ డిగ్రీ భాగస్వామ్య డెత్ సర్టిఫికేట్ పీఏపీ దత్త తీసుకునేవారి భర్త సర్టిఫికేట్ పీఏపీ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సింగిల్ పేరెంట్ దత్త తీసుకుంటే వారి తర్వాత బాధ్యత తీసుకునే బంధువుల నుంచి హామీ ఇద్దరు వ్యక్తులు సిఫార్సు లేఖలు వారి ఐడి ప్రూఫ్లు సహా ఐడి కార్డులు మొబైల్ నెంబర్ ఇవ్వాలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డిడబ్ల్యూ సిడిఏ పేరుతో వాళ్ళు డీడీ తీసి ఆరు వేల రూపాయలు డీడీ తీవలసి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు విడివిడిగా భార్యాభర్తలవి పోస్ట్ కార్డ్ సైజు ఫోటోలు ఇద్దరు కలిసినవి ఇవ్వాలి వీటితో పాటు డిమాండ్ డ్రాప్స్ ఏదైతే ఉందో ఆరు వేల రూపాయలు డీడీ అప్లికేషన్ ఫారంతో పాటుగా నలభై వేల రూపాయల డీడి పాప లేదా బాబును దత్తత తీసుకునే సమయంలో సంబంధిత శిశు గృహానికి సమర్పించాలి నలభై వేల రూపాయలు సంబంధిత సంరక్షణ ఏదైతే ఉందో అనాథాశ్రమానికి సమర్పించాలి ఇది పూర్తిగా ప్రభుత్వం అనుమతితో జరుగుతున్న దత్తతగా నిరూపించబడుతుంది శ్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా దత్తత ప్రక్రియ అనేది కొనసాగుతుంది అడాప్షన్ గురించి ఇంకేమైనా మీకు తెలిసినా ఉంటే కామెంటరీ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ